స్పృహ అనేది ఇంతకు దేనికి సంబంధించినది? మనలో గల స్పృహకు రెండు లక్షణాలున్నాయి. ఒకటి కేవల స్పృహ, రెండోది అస్పృహ కలిగి ఉన్న నేను. మొదటిది మనలో ఈశ్వరుని కిరణమైతే రెండోది దాని ఫలితంగా పుట్టిన మనసు. కేవల స్పృహ దేహంతో కలిసి అహంకరణగా ఒక ప్రత్యేక గుర్తింపుని ఆపాదించుకుంటుంది. మనం నిద్రలో ఈ కేవల స్పృహగా అచేతన స్థితిలో ఉంటాం. మెలకువలో ఈ స్పృహ చైతన్యమై అహంకరణ వ్యక్తమవుతుంది. ఈ చైతన్యమే మనకు కలిగే సుఖదుఖాది అనుభవాలకు కారణమవుతుంది. అహంకరణకు సంబంధించిన అనుభవాలనే మనం జీవితం అని భావిస్తున్నాం. నిద్రాస్థితిని జీవితంగా భావించలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ అహంకరణ అనుభవాలు లేవు. అంటే కేవల స్పృహ దేవుడైతే అది చైతన్యంగా మారినప్పుడు జీవుడు. ఈ రెండింటికీ భేదం కల్పించింది ఈ దేహమే. దేహాత్మ భావన మూలస్థితి నుండి మనసును వేరు చేస్తోంది.